మధ్య గేట్ ఉంటే బాగుంటది కానీ ఈ లాక్ డౌన్ టైం లో రెండు ఇళ్ళల మధ్య చెక్ పోస్ట్ ఉంటే నరకంగా ఉంటది ఇంతకీ ఆ నరకం ఎలా ఉందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ ఆసమ పీస్ లెట్స్ వెల్కమ్ దేర్ ఆయన శ్రీరామచంద్రుడు ఎవ్వరు చూడడు నన్నే చూస్తాడు సరే మాట మాటకి శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర అనుకు ఇదేదండి ఒకటి చెప్పాలి మీకు ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు ఎప్పుడు రాత్రిపూట కనిపించకుండా పోతావు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఏంటి అనుకున్నావు కస్టమర్లు లాక్ డౌన్ వల్ల పగలు రావద్దు అంటున్నారు వైరస్ ఎఫెక్ట్ నైట్ టైం తక్కువ ఉంటదట అందుకే రాత్రులు రమ్మంటున్నారు ఏమన్నా అర్థం కా శ్రీరామచంద్ర నువ్వు రాత్రిపూట పోతే చిన్న ఒరే చింటగా అన్నా ఇక్కడరా పట్టా పట్టా నా నెత్తిక ఆర్పించరా కొండరి పప్పరా నీ పేరా పప్పాది సరే నా టైం అవుతుంది ఆ మొబైల్ దరా చినిపోయా అన్నా హౌలా అది హౌలా కాదురా హౌలే హల్వా ఇది తీసుకొని పో తొందరరా అయ్యా చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అద్భుత పదం సేల్స్ మ్యాన్ ఆర్ మీడియేటర్ అదే మరి తెలుగులో పచ్చిగా బాకర్ అని చెప్పాలి అదే లోకల్ టాక్ అదే ఉంది ప్లీజ్ సార్ అర్జెంట్ గా అలా వదిలేండి సార్ లోపలికి అందరినీ కూడా ఇళ్లలో ఉండండిరా మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తామంటే ఎక్కువ ఓపొద్దు ఎంత ఉంది కింద పడిపోద్ది మైకు అంబర్పేటలో ఉంటాను సార్ ఇక్కడికి ఎందుకు వచ్చినా మా ఆవిడ ఇక్కడే ఉంటాను సార్ నేను ఎప్పుడు చూడలేను ఈ ఏరియాలో డే డ్యూటీ చేసుకొని నైట్ డ్యూటీ ఇక్కడికి వస్తుంటా సార్ అట్లా చెప్పు లాక్ డౌన్ కదా ఎక్కడ రావద్దు అర్థమైందా పిచ్చి పిచ్చి పిసికేస్తా గండలలో పెట్టి మీరు పిసికితే ఎంత పిండి వస్తుందో మా అందరికీ తెలుసు అంజలి ఒకటి గుర్తుకొచ్చింది మనము శోభన్ రోజు నన్ను లోపలికి పంపించింది కదా అప్పుడు ఏ చీర కట్టుకున్నా చీకట్లో నీ ముఖమే కనిపిస్తుంది చీర కనిపిస్తుంది ఇక చిన్నోడు మాట్లాడతాడు కొద్దిగా పప్పా ఏంట్రా ఎల్లి పప్పా కొనడానికి కోతి బొమ్మ కావాలి కోతి బొమ్మ లేదమ్మా ఎదురుగా ఉంటే దాంతో ఆడుకో కొండమొచ్చు పెద్ద ఏండి కాఫీ నైట్ వర్షం పడతా జాగ్రత్త చూసుకోండి రా ఒకసారి బయటికి వెళ్ళి కాఫీలో పంచదార వేసుకోండి రా చెప్పు ఏంటి ఏం లేదు పిల్లగాడు పడుకున్నాడు ఇట్లా వచ్చిపోతామేమని ఆఫీస్ లోని ఓవర్లోడ్ వర్క్ ఉందమ్మా రెండు షిఫ్ట్లు చేయడం అంటే మామూలు కాదు ఇదిగోండి మీకోసం హల్వా చేసిన తినండి మీ చేతితో విసిరి ఇచ్చిన అమృతంలా ఉంటుంది ఈ మాటలు పడేసి పెళ్లి చేస్తున్నారు అబ్బబ్బబ్బా ఇంత రాత్రి పూట ఫోన్ ఎవరండి మా ఆఫీస్ బాస్ నిల్లు పై లోపలికి వెళ్ళి ఎప్పుడు వస్తున్నావయ్యా తెల్లవారు 7 గంటల షిఫ్ట్ దిగి వచ్చేస్తాను పెద్ద ఫోన్ నేను బయలుదేరుతున్నా ఏమండి అది కాదండి రేపు ఉదయం చిచ్చి రాత్రికి వస్తా ఆఫీస్ కి వెళ్తాను సార్ ఏంటి వస్తున్నావు పోతున్నావు ఏమైనా ఇచ్చేది ఉందా లేదా ఇచ్చాను కాబట్టి బాగా అలసిపోయి వెళ్ళిపోతున్నాను పార్టీ ఇచ్చేదా లేదా ఏం బిర్యానీ తింటారు బేవర్స్ గా బావర్చి బిర్యానీ తింటారా పెడతా తింటాం రండి పెట్టిస్తాను పారంబాకు వచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో చెప్పానా తెలుగులో మూసుకొని వెళ్ళమని ఏం మాట్లాడుతున్నారు సార్ అంబర్పేటలో క్లయింట్ ఉన్నారు వెళ్తున్నాం
సార్ పెద్దవాళ్ళు సార్ అసలు ఇంత మైక్ ఆడేదో బడ్వైజర్ కా బాల్ కొడు మాట్లాడమ్మా ఏం కావాలమ్మా ఏం కావాలి నా ఎనికే ఉన్నారో తెలుసా సార్ నేనే కదా సార్ ఉన్నాను అక్కడికెళ్ళి ఏ బిర్యానీ తిందాం అనుకుంటున్నావు మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ బోన్ లెస్ ఆ బోన్ తోనా బోన్ లెస్ మేం పెడితే మాత్రం బోన్ లెస్ ఏదమ్మా ఆ దేవరాజ్ తీర్కో చికెన్ మండి ఆ పోరం బొగ్గుడుకో మటన్ మండి ఇవ్వండి మండి సరిపోయిద్దా స్టార్టర్స్ కావాల ఏమైందయ్యా ఆ పప్పకు పలిగిపోయిందా మెనక ఏమయ్యా ఎన్ని దెబ్బలేటివే అంటే రాత్రి అంతా టైప్ కొట్టాను కొట్టాను కదా వెనకాల కుర్చీకి జారబడితే ఈ కరోనా టైంలో ఏమంటదని లాక్డౌన్ టైంలో బయటకు ఒకటి పోలీసు వద్ద గుద్దించుకొని వస్తున్నావు గట్టిగా ఎవడని గుద్దించుకున్నా గుద్దించుకుంటే తప్పుగా అనుకుంటారు మళ్ళీ అనుకుంటే ఎత్తుకోతావు రాత్రి పూట నాకు అర్థం కాదావు అన్నం పెడతారేనా తో తిందురా ప్లేట్ తీసుకెళ్ళరా ఆల్రెడీ తినేసాను తినకొడుక నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అంటే రెండు షిఫ్ట్లు ఉన్నాయి వాళ్ళ అయ్యో అయ్యో లేదు లేదు కుదరదు మేడం బయలుదేరుతున్నాను వచ్చేస్తున్నాను పాపా వచ్చేటప్పుడు చెల్లెండి నాకు ఆడుకుంటానికి చూడు అడిగినా చూసినా ఏంటి అడిగాడు రమ్మని చెప్పిన పడుకున్నప్పుడు రా నువ్వేంట్రా ఊపుకొని బాధ్యతల గురించి చెప్తావా ఎవడెవడు బాధ్యత లేకుండా బయట తిరుగుతున్నాడు చూద్దాం నువ్వు బాధ్యతగా ఇళ్లలో ఉండాలి నువ్వు బయటకు వచ్చి ఆడు తిరగటం లేదు ఈడు అయ్యాన్ని నీకెందుకుపే ముస్లో సారీ సార్ ఇంకొకసారి మీ మీద మా మీద ఎంత కొట్టే నాకు నొప్పి పెడుతుంది ఏమైందండి ఇలా అలసిపోయి వస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు జనాలు ఎక్కువ తిరుగుతున్నారు రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు ఎక్కువ ఎగరడం వల్ల వీపు వంగింది అంతే మీకోసం అని చెప్పి ఓలిగలు చేశాను తినండి ఆల్రెడీ పోలీసులు దారిలో పెట్టారు పగిలింది కూడా ఏమైందండి షిఫ్ట్ అయిపోయింది బయలుదేరుతున్నాను అమీర్పేట నుంచి అంబర్పేట వెళ్తున్నా చపాతీ పిండి అమీర్పేటలో చపాతీ పిండి లేదా అంటే నార్మల్ బ్రాండ్ దొరుకుద్ది చపాతీ పిండి దొరకదు ఈ లాక్డౌన్ టైమ్ లో ఏదో చపాతీ ఏదో పిండితో తినొచ్చు కదా పిండే కావాలని సార్ మీకు అంత డౌట్ ఉంటే మా ఇంటికి రండి నేను ఎంత శ్రీరామచంద్రుడు మీరు చూద్దరు కదా నాకు అర్థం అవుతుందండి సినిమాలు పదా పోలీసు వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు చెప్పు నేను ఎలాంటి ఏమ్మా నమస్కారం నమస్తే మేము మంచిగా డ్యూటీలు చేస్తున్నాం మీ ఆయన వెళ్తున్నాడు వస్తున్నాడు పోరాటం మళ్ళీ వస్తున్నాడు మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు లాక్డౌన్ అలా తిరగొచ్చా లేదు అడగాలి కదా ఎలా కనిపిస్తున్నాడు నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడా ఆయన మధ్యలో అడగాలి నువ్వేవాడు అక్కడ మూసుకొని పోయి అక్కడ నాకు డ్యూటీకి టైం అయితే వెళ్ళిపోతా ఇప్పుడు వచ్చి తినిపోయా ఇంత బా తినడం అంటే ఏంటి అక్కడ తిని ఇక్కడ తిని ఎంత కష్టం ఏంటి దగ్గుతున్నావండి వీటి టెస్ట్ చేయించాలి సార్ వీటి అడ్రస్ ఎక్కడ మీ ఫ్యామిలీ ఎక్కడ ఫ్యామిలీ అంటే ముందు అడ్రస్ అడ్రస్ తీసుకోండి పేరు రాసుకోండి గీతాంజలి మీ భార్య పేరు గీతాంజలి రాసుకో అడ్రస్ రాసుకో అమీర్ అంబర్పేట అమీర్ అంబర్పేట రండి మీరు పేట ఉంటుంది అంబర్పేట ఉంటుంది రెండు అడ్రస్లు చెప్తున్నావేంటి సార్ అమీర్ అంబర్పేట లో గీతాంజలి ఉంటుంది కావాలంటే వెళ్ళి కనుక్కోండి మీరు ఏం మాట్లాడతారు వెళ్ళి తీసుకురండి పోండి మీ ఆయన భాస్కరేనా రాబ్బా నీట్రా మీ ఆయన పేరు ఏం పేరమ్మా మా ఆయన పేరు భాస్కర్ అండి అసలు నీ భార్య ఎవర్రా భార్య ఇదే నేనే వెళ్ళాము అది నువ్వు తాళి ఎవరు కట్టావు అది బలవంతంగా కట్టించుకుంది ఇది నేను ప్రేమతో కట్టా మరి కాపురం ఎవరితో చేస్తున్నావు 12 అవర్స్ ఎక్కడ 12 అవర్స్ అక్కడ నువ్వు బంగారు బొమ్మ టెంగర బుచ్చి మీ ఆయన కాదు డింగ్ చెక్క డింగ్ చెక్క
మాయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడటం మొహం పగిలిపోతే మాయన గీనకోడు నా మొగుడు. హలో, నీ మొగుడు అంటే అసలు నీ మొహం ఎప్పుడు అర్థంలో చూసుకున్నావు? నల్ల పలక మొహం దారా? ఆయన నా మొగుడు. పనికి మళ్ళదానా? 15 సంవత్సరాలు అయింది. అందుకు 3 టౌన్ వెళ్ళిపోయాడు డ్యూటీకి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాగా చెప్పావు భాస్కర్. సో ఒకరికేమో వర్క్ లేదని, ఒకరికేమో తిండి లేదని, నీలాంటి వాడికేమో 2 చోట్లకి వెళ్ళటానికి పోలీసులు ఒప్పుకోవట్లేదని. ఎవడి గోలు వాడది. వెరీ నైస్ మనో గారు. స్పీడ్ బ్రేకర్ల మధ్య ఎగిరిగిరి కరిగిపోయిందా వీపు? మంచి రైమింగ్, మంచి పంచులు పడ్డాయి, చాలా బాగుంది.